అక్రమాలు అవినీతి కుంభకోణాలు ఇవన్నీ ఆల్రెడీ బయట పెట్టాల్సింది పెట్టేసింది వైసీపీ ప్రభుత్వం ఇక వీళ్ళ సర్ది చెప్పుకోవడానికో లేదంటే ఇంకా అదైతే కంటిన్యూ అవుతుంది ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రజల్లోకి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ముందు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది చెప్తున్నా అది జరిగిందో లేదా అనేది నిర్ధారించాల్సింది ఇంకా జరుగుతానే ఉంది అది మేము చేయలేమని చెప్పలేదు ఈ కుంభకోణాల విషయంలో కూడా ఇంకా మేము కాలేదని చెప్తున్నా సచ్చిల్లర్గా బయటకు వచ్చారు అచ్చెన్నారాయణ గారు అని చెప్పుకుంటున్నా సరే దాని మీద క్లారిటీ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఏడాదిలో ముందుకెళ్ళాలి అవినీతి అనే సబ్జెక్టుని జనం ఓటుగా వేస్తారా లేదా అనేది ప్రశ్న ఇక్కడ తెలుగుదేశం నల్లపోస శుద్ధపోస అని ఏ జనం అనుకోట్ల ఓన్లీ వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా అబ్బో ఈయన దేవుడు ఈయన ఉంటే పైసా తెండు అని వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియాను వాళ్ళ సెక్షన్ ఆఫ్ నాయకులు వీళ్ళు మాట్లాడాలి వాళ్ళ కార్యకర్తలు మాట్లాడాలి కానీ మా వాడు 10 రూపాయలు తింటే 3 రూపాయలు పెడతాడరా అని ఇప్పుడు ఈయన 7 రూపాయలు పెడుతున్నాడు అంతే కదా వీళ్ళు 7 రూపాయలు పెడుతున్నారు 8 రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఇక్కడ శుద్ధపోస అని అలకాళ్ళు చప్పట్లు గుద్దుకుని అలనాళ్ళు భుజాలు దర్చుకుని అభినందించుకోవాలి కానీ జనం ఏం ఫీల్ కావట్లా రాజకీయ నాయకుడు తెండో అని జనం ఫీల్ కావట్లా నాకెంత పెడుతున్నారని చూస్తున్నారు జగన్ ఎక్కువ పెట్టాడు వీళ్ళు తక్కువ పెట్టారు ఆ కోణంలో జనం ఈయన్ని నమ్మరు చంద్రబాబు ఈయనకంటే ఆయన బెటరు మాట మీద నిలబడతాడులే అంటే సంక్షేమ విషయంలో ఒక స్టాంప్ వేసేసుకున్నారు జగన్ గారు బెటర్ అని అయితే ఈ అవినీతి విషయంలో మా వాళ్ళు శుద్ధపోసులని నేను చెప్తే నమ్మే పరిస్థితులు అయితే లేరు తెలుగుదేశం పార్టీ అది అవినీతి చేశారనే నమ్ముతున్నారు కార్యకర్తలు నమ్మకపోవచ్చు సామాన్య జనం అయితే నమ్ముతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా అవినీతి పరుడు అనే కదా వీళ్ళు ప్రొజెక్ట్ చేసింది ఇప్పుడు వస్తున్న ఒక డిబేట్ ఏంటంటే బిఫోర్ దిస్ ఇష్యూస్ సోషల్ మీడియా రాకపోయి ఉంటే కనుక ఆ చర్చ ఉండేది కాదు నిజంగా ఇప్పుడు జగన్ కేసు 1500 కోట్లు ఓవరాల్గా ఆయన అవినీతికి పాల్పడిన అంశం కేసుల్లో రిజిస్టర్ అయినటువంటి ఇష్యూస్ చూస్తే అది కూడా ఎవడో కంప్లైంట్ చేయాలి నా దగ్గర తిన్నాడన్నో నన్ను బెదిరించాడన్నో నన్ను డిమాండ్ చేసి ఎవడో రాస్తే వెళ్ళింది ఇక్కడ వచ్చేటప్పటికి ఓపెన్గా ఏసీబీ పెట్టిన కేసులు ఓపెన్గా అయినటువంటి కేసులు ఒక్క రాయిపాటే 8000 కోట్లు 8000 కోట్లు ఆయన ఏం శుద్ధపోస అంటే ఎట్ట నమ్ముతారు కాబట్టి నెక్స్ట్ ట్రిప్కి జగన్ తినేశాడు ఇవన్నీ వర్కౌట్ కాదు అక్కడ జగన్కి వీళ్ళకి ఒకే ఒక్క వెసులుబాటు ఉంది జగన్ మీద ఉన్న కేసులలో ఏదన్నా శిక్ష పడితే 9-10 కొట్టేసి ఒక్క దాంట్లో శిక్ష పడితే తెలుగుదేశం దాన్ని క్యాష్ చేసుకోగలుగుతుంది 11 కొట్టేస్తే తెలుగుదేశం నెక్స్ట్ ట్రిప్ వదిలేసుకోవచ్చు రాజకీయాన్ని ఎందుకంటే ఇప్పటిదాకా ఈయన అన్యాయం చేశారు అనే ఫీలింగ్ జనంలోకి వెళ్తుంది అంటే అచ్చెన్నాయుడు గారిని 8 రోజులు జైల్లో పెట్టిన ఒక సాక్ష్యం కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేది అది ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా అది టీడీపీ కలిసి సాక్ష్యం పెట్టారు ఇప్పుడు ఆయన 7 ఏళ్ళు అయింది లెక్కనైతే మరి ఆయన దానికి ఏం సాక్ష్యం పెట్టారు ఎవరిని చూపించారు అది కోర్టు కేసు కోర్టులో అయ్యేటప్పటికీ 7 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ 18 ఏళ్ళ తర్వాత జైలుకి వెళ్ళాడు కాబట్టి దాన్ని జనం ఆ లెక్క తీసుకొచ్చా చేశాడా తిన్నాడా తినలేదా జగన్ తిన్నాడనే నమ్మారు తినలేదనుకోలే కాకపోతే 5 ఏళ్ల తర్వాత కూడా ప్రూవ్ చేయకపోవడం వల్ల అరే అన్యాయం చేస్తున్నారా అనేది 9 ఏళ్ల దాకా అంతే కదా అంతకుముందు 4 ఏళ్ళు 2009 2019కి వచ్చింది అంటే 10 ఏళ్ళు దగ్గర 10 ఏళ్ల పాటు నమ్మారు 9 ఏళ్ల పాటు లాస్ట్ ఇయర్కి వచ్చి 9 ఏళ్ళ నుండి ఆయనకి చుట్టూ తిప్పుతున్నారా కోర్టులు చుట్టూ అంతే తప్పించి ఏం చూపించలేకపోయారా ఇప్పుడు ఇది ఫస్టే కదా ఈ 3 ఇయర్స్ లోపు ఆ కేసు కనుక సాల్వ్ కాకపోతే అంటే సాల్వ్ కావడం అంటే కోర్టులకు ప్రొడ్యూస్ కాకపోతే అప్పుడు గ్యారంటీ అచ్చెన్నాయుడు హీరో అవుతాడు అలా కాకుండా ఏసీబీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోర్టులో చేస్తే ఈయన కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వస్తాయి అచ్చెన్నాయుడు కూడా ఇప్పుడు ఈయన శుక్రవారం అంటే ఈయన మంగళవారం వెళ్తాడని తెలవదు వెళ్ళాడే అనుకుందాం ఫైనల్లో శిక్ష పడింది అనుకోండి ఏమంటారు అప్పుడు మొత్తం తెలుగుదేశానికి చుట్టుకుంటుంది